కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాస్ కు ఏదైనా జరిగితే ముఖ్యమంత్రి జగనే బాధ్యత వహించాలని శ్రీనివాస్ తల్లి సావిత్రమ్మ అన్నారు. సీఎం జగన్ కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రేపటి నుంచి విశాఖ కేంద్ర కారాగారంలో శ్రీనివాస్ నిరాహార దీక్ష చేయనున్నాడు. అతనికి మద్దతుగా విజయవాడలో ఆమరణ దీక్ష చేపట్టనున్నట్లు సావిత్రమ్మ తెలిపారు. శ్రీనివాస్ ను రాజకీయ ఆటలో పావుగా వాడుకున్నారని అతని సోదరుడు ఆరోపించారు. శ్రీనివాస్ జైలు పాలవడంతో కుటుంబ ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారిందని వాపోయారు. సీఎం జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని కోరారు. కోడికత్తి కేసు పూర్వాపరాలు, కుటుంబ సభ్యుల భవిష్యత్ కార్యాచరణపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జయప్రకాష్ అందిస్తారు. కోడికత్తి కేసులో నిందితుడు శ్రీనివాస్ రేపటి నుంచి విశాఖ సెంట్రల్ జైల్లోనే ఆయన నిరాహార దీక్ష చేపట్టబోతున్నట్లు ఇక్కడ తల్లి అదేవిధంగా ఆయన అన్నయ్య చెప్తూ ఉన్నారు. దానికి మద్దతుగా వాళ్ళు కూడా రేపటి నుంచి విజయవాడలో దీక్ష చేస్తున్నట్లు చెప్తూ ఉన్నారు. అంటే అసలు ఎందుకు ఈ దీక్ష చేయవలసి వచ్చింది, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అని తెలిపేందుకు మనతోటి కుటుంబ సభ్యులు అదేవిధంగా ఆయన తరపు వాదిస్తున్నటువంటి న్యాయవాది ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, మీరు ఎందుకోసం దీక్ష చేయాలనుకుంటున్నారు? శ్రీనివాస్ మీతో ఏం చెప్పు? 5 సంవత్సరాలు అయిందండి జైల్లో నుంచి. ఆయన సాక్ష్యం చెప్పరండి, ఆయన సాక్ష్యం చెప్పరు, రారుండి. ఇంకా 5 సంవత్సరాలు అయిందండి అందులో పెట్టి మగ్గిపోతున్నారు నా కొడుకు. ఇప్పటికీ కూడా ఇంక అందులోనే పెట్టుకునే ఉంటున్నారండి. సాక్ష్యం చెప్పి నా కొడుకుని విడుదల చేస్తారని అండి, నాకు మా కుటుంబాన్ని వాదుకుంటారని ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నానండి. నా కొడుకు శ్రీనివాసరావు ఫోన్ చేసింది, అమ్మ నేను నిరాహార దీక్ష చేస్తున్నాము, మీ విజయవాడ వెళ్ళి అమ్మ అన్నయ్య నువ్వు నిరాహార దీక్ష చెయ్యండి, మరి బాధ ఉంటుంది కదండి సార్, బాధ ఉంటుంది. 5 సంవత్సరాలు మగ్గిపోయిన ఆయనకి ఎత్తాడు తలంపు లేదు కదండి, నా కొడుకు ఇంకా ఎన్నాలని పెడతారండి అందులోని అని చెయ్యండి అమ్మ అని ఫోన్ చేశారండి సార్. ఇప్పుడు మీరు ఆయనతో పాటు ఎక్కడ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు, ఎందుకు అసలు చేయాల్సి వచ్చింది? నా కొడుకుని విడుదల చేయటం లేదండి, సాక్ష్యం చెప్పట్లేదండి. వచ్చి సాక్ష్యం చెప్తే ఈయన సాక్ష్యం చెప్పాలండి జగన్మోహన్ ముఖ్యమంత్రి గారు, అప్పుడు నా కొడుకుని నాలో కలుపుతారనండి. అంటే ఇన్నాళ్ళుగా జైల్లో ఉంటున్నారు, అసలు మీ పరిస్థితి ఎలా ఉంది అసలు శ్రీనివాస్ లేకుంటే? నా చాలా ఘోరంగా ఉంటుంది. ఆదరించేవాడు, పోషించేవాడు ఆయన అండి. మమ్మల్ని మా శైలమ్మ గారు మాదుకుంటున్నారండి అప్పటి నుంచి. అంటే ఎలా ఉండేవాడు కుటుంబానికి, ఎలా ఉండేవాడు అసలు శ్రీనివాస్? మమ్మల్ని ఆదరించేవాడు ఆయన. అందులో ఇక్కడ పోయినా చాలా ఇబ్బందులు పడ్డామండి, చాలా బాధల్లో పడ్డామండి, చాలా ఇబ్బందులు వచ్చాయండి. నా కొడుకుని నాలుగు లేనప్పుడు ఎందుకండి అని వచ్చి సాక్ష్యం చెప్పి నా కొడుకుని విడుదల చేస్తారని కోరుకున్నామని ముఖ్యమంత్రి గారిని. చెప్పండి, మీరు గతంలో ఎప్పుడైనా సీఎం గారిని కలిసే ప్రయత్నం చేశారా? ఆయన ఇంటికి కూడా గతంలో ఒకసారి వెళ్ళారు, అప్పుడు అసలు ఏం జరిగింది? చాలాసార్లు కలవడానికి ట్రై చేశామండి, మనకి వాళ్ళ అవకాశం ఇవ్వలేదు, కలిసే అవకాశం ఇవ్వలేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పి మా తమ్ముడిని విడుదల చేయించాలని, మా కుటుంబాన్ని ఆదుకుంటారని మేము ఫైనల్గా ఇదే కోరుకుంటున్నామండి. 5 సంవత్సరాలు అయిపోయింది. రేపటి నుంచి మీరు ఏం చేయబోతున్నారు ఆయనకు మద్దతు? మేము విజయవాడలో అమర నిరాహార దీక్ష చేయబోతున్నామండి రేపటి నుంచి. మాకు న్యాయం జరిగే వరకు పోరాడతామండి. వాడు ఉన్నప్పుడు చాలా బాగా జరిగేది, వాడు ఎప్పుడైతే జైలు పాలు అయిపోయాడో మా జీవితం ఆర్థికంగా మానసికంగా కుచించిపోయింది మా కుటుంబం, అలాగే చాలా ఇబ్బందులు, కష్టం, నాశనం అయిపోయింది మా కుటుంబం. చెప్పండి సార్, ఈ కేసు ఎందుకు ఈ విధంగా ఆలస్యం అవుతుంది అనుకుంటున్నారు, అసలు ఏం జరుగుతుంది ప్రస్తుతం కేసు? అదే లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి ఫాల్స్ అలిగేషన్స్ పెట్టేసి ఒక దళిత అబ్బాయిని జైలు పాలు చేశాడు, అదే ఫాల్స్ అలిగేషన్ కంటిన్యూ చేయడానికి కోసం ఆయన పవర్ ని మిస్యూజ్ చేస్తున్నాడు. ఆయనకి సమ్మన్ ఇచ్చిన తర్వాత ఆయన కోర్టుకి రాలేదంటే ఆయన భయపడుతున్నాడు, ఆయన బండారం బయటపడుతుందని కోర్టుకి రావటం లేదు. దీన్ని చేసిన కర్త కర్మ కిరియా బుస్స మేనల్లుడు మజ్జీ శీను, కానీ ఇతను ఒక అబ్బాయి మీద నెట్టేసి ఇప్పుడు వరకు ఆయన జైల్లో ఉన్నాడు. ఆయన జైల్లో ఉన్న ముద్దయ్య కూడా బెయిల్ కూడా ఇప్పుడు వరకు రాలేదు. జగన్మోహన్ రెడ్డి ఆయన వచ్చి వాంగ్మూలం ఇవ్వాలి, ఆయన కూడా ఇప్పుడు వరకు రాలేదు. ప్రస్తుతం అసలు కేసు ఎలాగ కొనసాగుతుంది, ఏ కేసులు ఉన్నాయి, ఏంటి అసలు? లేదు, యాజ్ ఫర్ రూల్ ఆఫ్ లా మనం బెయిల్ అడుగుతున్నాము, బెయిల్ రాకుండా జగన్మోహన్ రెడ్డి వచ్చి వాంగ్మూలం ఇవ్వాలి. సాధారణంగా ఈ తరహా కేసుల్లో బెయిల్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది, ఎందుకు ఈ 4.5 ఏళ్లకు పైగానే జైల్లోనే ఉండాల్సిన
పరిస్థితి ఏర్పడుతుంది. లేదు ఇది కావాలని ఇప్పుడు దీంట్లో మీరు అర్థం చేసుకో, ఎన్ఐఏ మిస్యూజ్ అయిపోయింది వైసీపీ గవర్నమెంట్ నుంచి. వాళ్ళు దీన్ని లోపల పెట్టి ఏమంటారు నిజ నిజాలని కవర్ చేస్తున్నారు. ఆ కవర్అప్ కోసం ఇప్పటి వరకు ఒక దళిత అబ్బాయిని వాళ్ళు ఇది చేస్తారు, లేకుంటే 90 డేస్ లో బెయిల్ రావాలి అతనికి. ఇది ప్రస్తుతం కుటుంబ సభ్యులు అదేవిధంగా న్యాయవాది చెబుతోంది. సీఎం జగన్ సాక్ష్యం చెప్పటం అదేవిధంగా బెయిల్కి సహకరించకపోతే ఖచ్చితంగా తాము నిరాహార దీక్ష కొనసాగిస్తామని చెబుతూ ఉన్నారు. కెమెరామెన్ కోటితో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.